మనం చూద్దాం. సుబ్రహ్మణ్యం ప్రకాశం జిల్లా నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. సుబ్రహ్మణ్యం గారు గట్టిగా మాట్లాడండి. సుబ్రహ్మణ్యం గారు సార్ నమస్కారం. సార్ నమస్తే. సుబ్రహ్మణ్యం గారు మీరు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి సార్. సార్ నమస్కారం. సార్ నమస్తే చెప్పండి. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించి ఏంది సార్ ఇంత రాజంతం చేస్తారు? వాల్మీకి అనేది హీరోయిజం చూపిస్తున్నారు కానీ అక్కడ విలనిజం చూపించలేదు కదా సార్. ఇప్పుడు ఒక వాల్మీకి అనే అతను ఒక విలనిజం గాను లేకపోతే ఒక దొంగగా ఇంకొక క్రూరుడు గాను ఒక డాన్ గాను లేకపోతే ఒక నక్సలైట్ గాను ఇంకోటి చూపిస్తే బాధపడాలి కానీ హీరోగా చూపిస్తున్నప్పుడు వీటికి వస్తున్న బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. పైపెచ్చు తుపాకి పట్టుకున్నాడు అంత ముందు వాల్మీకి మహర్షి అతను ఫస్ట్ బోయబడి అన్నప్పుడు అతను విల్లు చేత పట్టుకొని వేటాడేవాడు సార్. అప్పుడు విల్లు ఉండయి, ఇప్పుడు తుపాకులు ఉండయి. దాంట్లో వీళ్ళు ఎందుకు రాజాంతం చేసి వీళ్ళు రాజకీయం కోసం వీళ్ళు ఎగ్గుదల కోసం జనాల్ని పిచ్చోళ్ళని చేసి పాడిస్తున్నారు సార్. ఇటువంటి వాళ్ళని ముందు సినిమాలు కాదు సార్ బ్యాన్ చేయాల్సింది. గుంటూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రావు గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి సూటిగా, ఈ కుల వ్యవస్థ నిర్మూలన అయ్యేదాకా అండి ఈ ఇట్లాంటి కాంట్రవర్సీలు ఆగమని చెప్పేసి నా అభిప్రాయం. ఇండియాలో ఉండే వాళ్ళందరూ ఇండియన్, అమెరికాలో ఉండే వాళ్ళు అమెరికన్. ఆ పద్ధతి తీసుకొచ్చే దాకా ఎక్కడో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు జరుగుతూనే ఉంటారు. కొంత కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం జరుగుతారు, కొన్ని సందర్భాల్లో నిర్మాతలు వాళ్ళ చిత్రాన్ని డెవలప్ చేసుకోవడం కోసం జరుగుతారు. అసలు ఇది అరుద్ద లేదని అనుమానం ఉన్నప్పుడు ఏదో రకంగా మన చిత్రాన్ని చూసేటట్టు చేద్దామని చెప్పేసి అభిప్రాయం కలిగి వాళ్ళు జరుగుతుంటారు. అసలు ఈ కులపు అని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చే వాళ్ళు ఆ కులస్తులు హామ్ గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటేనే ఉంటారండి, ఎందుకంటే వాళ్ళ బతుకు తెరుగు కోసం. అసలు వాళ్ళు రారు, వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇంకొకళ్ళు వాళ్ళు వచ్చేసేసి వాళ్ళ వాయిస్ వినిపిస్తారు. దానికి అసలు నిజంగా మాత్రం వాళ్ళు రారనేది నా అభిప్రాయం అండి. నేను ఎవరిని కిందిపరచడం కాదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడటం కాదు, ఒక వర్గం వైపు కొమ్ముగా అయితే కూడా కాదండి నేను. థ్యాంక్ యూ అండి. అభిప్రాయం అండి. ఫైనల్ గా తులసీరామ్ విశాఖపట్నం నుంచి. తులసీరామ్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే చెప్పండి చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ మనకి వైసీపీ వాళ్ళు కావచ్చు, తర్వాత టీడీపీ వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులకి అందరికీ నా విజ్ఞప్తి అండి. నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు వర్షాలతో చాలా ఇబ్బందులు పడి నానా ఇబ్బందులు పడుతున్న జనాల కోసం ఆలోచించి వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ చెప్పమని చెప్పండి సార్. అంతేగాని సినిమాల మీద, సిగారెల మీద, ఫంక్షన్ల మీద ఫోకస్ ఆపమని చెప్పండి సార్. రైట్, థ్యాంక్ యూ అండి తులసిరామ్ గారు. ఇది పరిస్థితి. ఈ అంశాన్ని ఇక్కడితో కంక్లూడ్ చేద్దాం. ఒకటి, నేరుగా సినిమాకి సంబంధించి మూడు జిల్లాల్లో నిషేధం ప్రకటించడం ఒక ఎత్తు, రెండో వైపున తాజాగా టైటిల్ మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తడం అనేటువంటిది మరొక ఎత్తు. ఈ నేపథ్యంలో ప్రజల విమర్శలు ఒక వైపున, ఇంకొక వైపున సమర్థింపులతో కూడినటువంటి అధికార పక్షపు నేతల మాటలు మరొక వైపున నడుస్తున్నాయి. అయితే తొలిసారి ఈ తరహా వాతావరణం నెలకొండడం అనేటువంటిది, అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భావ ప్రకటన గురించి అంతకుముందు తీవ్రస్థాయిలో విరుచుకుపడినటువంటి ప్రభుత్వం పార్టీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా పరిస్థితి రావడం, అది కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల వల్ల రావడం, ఆ పార్టీ ప్రభుత్వంలో ఆధ్వర్యంలో నడిచేటువంటి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలు కావడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశమైంది. మరి దీనికి సంబంధించినటువంటి ముగింపు పలుకుతారా లేకపోతే కొనసాగిస్తారా అన్న చూద్దాం ఇక.